ఫ్రెండ్స్ వివో మొబైల్ అండి. ఈ మొబైల్కి నెట్వర్క్ రావట్లేదు అన్నమాట. మీకు వడాఫోన్ సిమ్ అనేది ఇన్సర్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సిమ్ అయితే ఇన్సర్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ నెట్వర్క్ కేబుల్ కూడా పెట్టాను, యాంటెన్నా వైర్ ఉంది కదా అది కూడా ఇన్సర్ట్ చేశాను. మొబైల్ ఆన్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసారు కదా, నెట్వర్క్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి బ్యాటరీ స్ట్రిప్ తీసి మళ్ళీ పెట్టాను. చూడండి, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఒకసారి ఆన్ అయింది కదా. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఆన్ అవుతుంది. ఆన్ అయింది ఫ్రెండ్స్. చూడండి, పైన అప్లో నెట్వర్క్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. చూసారు కదా, 1 పాయింట్ కూడా లేదన్నమాట. జూమ్ చేసి చూపించాను, అయినా రాలేదు కదా. మళ్ళీ బ్యాటరీ స్ట్రిప్ అనేది తీసేసి ఫ్రెండ్స్, మనకి పైన ఐసీ పైన డోర్ ఉంది కదా అది తీసేసాను అన్నమాట. ఆ ప్లేట్ స్టీల్ ప్లేట్ అని తీసిన తర్వాత ఒకసారి ఐసీ మీద పేస్ట్ అప్లై చేయండి. ఎందుకంటే డీ షోల్డర్ అవుతుంది కదా ఒకసారి, అంటే షోల్డర్కి ఐసీ కింద ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అని చెప్పేసి ఒకసారి డీ షోల్డర్ కానీ చేయండి అన్నమాట. ఐసీ అనేది పేస్ట్ పెట్టి బ్లోయర్ పెట్టి హీట్ చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా ఐసీలో హీట్ చేసినప్పుడు అది మళ్ళీ ఐసీ మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందన్నమాట. కొంచెం హీట్ చేయండి ఫ్రెండ్స్. అలా చెప్పలేను ఎలా అంటే ఆ ప్రాబ్లం అవుతుందని. ఎందుకంటే 100లో 50% అవుతుంది అలా హీట్ చేసినప్పుడు. ఎందుకంటే కొన్ని మొబైల్స్ ఆన్ అవునప్పుడు, డెడ్ అయినప్పుడు, ఇలా నెట్వర్క్ నో సర్వీసు, 1 పాయింట్ కూడా రానప్పుడు కొన్ని ప్రాబ్లమ్ కొన్ని అవుతాయి ఫ్రెండ్స్. 50-50 ఛాన్స్ అన్నమాట హీట్ చేసినప్పుడు. మీకు నెక్స్ట్ మొబైల్ ఆన్ అవ్వడప్పుడు కూడా మీకు ఐసీ హీట్ చేసి కొన్ని మొబైల్స్ ఆన్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఒకసారి ఐసీ హీట్లో ఉంటుంది, అప్పుడే బ్యాటరీ క్లిప్ పెట్టమాకండి. ఐసీ హీట్ తగ్గిన తర్వాత బ్యాటరీ స్ట్రిప్ అనేది కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మొబైల్ ఆన్ చేయండి. ఇప్పుడు ఏంటంటే హీట్ చేసినప్పుడు డీ షోల్డర్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే 50-50 ఛాన్స్ అనమాట ఫ్రెండ్స్, నెట్వర్క్ రావచ్చు రాకపోవచ్చు. రాకపోతే కూడా ఎలా చేయాలో కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. మనం ఏంటంటే ప్రాబ్లం అనేది ఎలాగైనా సాల్వ్ చేయడానికి చూడాలి ఫ్రెండ్స్. అవుతుంది, ప్రతి మొబైల్ అవుతుంది ఫ్రెండ్స్, అవ్వకుండా ఏ మొబైల్ ఉండదు. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, మొబైల్ ఆన్ అవుతుంది. ఆన్ అయింది కదా. చూడండి ఫ్రెండ్స్, అయినా నెట్వర్క్ రాలేదు, పైన 1 పాయింట్ కూడా లేదనమాట, నో సర్వీస్ అని పడుతుంది. ఫ్రెండ్స్ ఛార్జింగ్ కూడా లేదండి, ఛార్జింగ్ కేబుల్ అయితే పెట్టాను అనమాట, ఇన్సర్ట్ చేశాను. చూద్దాం, పైన అయితే 1 పాయింట్ కూడా లేదు. చూసారు కదా, నెట్వర్క్ అయితే రాలేదు. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఆ నెట్వర్క్ యాంటెన్నా ఉంది కదా అది కరెక్ట్గా ఉందో చూడండి. ఆ యాంటెన్నా కరెక్ట్గా ఉంటే కనుక నెక్స్ట్ ఏం చేయాలంటే, కింద మనకి యాంటెన్నా ఎక్కడ వరకు వచ్చిందో ఆ స్పీకర్ దగ్గర మనకి యాంటెన్నా వైర్స్ అనేసి కరెక్ట్గా బోర్డుకి అటాచ్ అయినాయా లేదా అని చూసుకోండి. కింద పార్ట్ అంతా కరెక్ట్గా ఉంటే, ఆ నెట్వర్క్ వైర్ అంతా కరెక్ట్గా ఉంటే మీరు ఒకసారి మీటర్ మీద చెక్ చేసుకోండి. అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇది నెట్వర్క్ వైర్ కానీ
లేకపోతే కింద పార్ట్లో మనకి ఏంటంటే నెట్వర్క్ సంబంధించిన టచ్ అవ్వకపోయినా సరే, స్క్రూ సరిగ్గా లేకపోయినా సరే అది నెట్వర్క్ రాదనమాట. అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఐసీ అనేది చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఐసీ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఐసీ అనేది నేను రిమూవ్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఐసీ అనేది రిమూవ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. దీనికి నేను చెప్తున్నాను కదా, డబ్ల్యూటీఆర్ ఐసీలకి, పవర్ ఐసీలు, పిఎంఐ ఐసీలకి, కొన్ని కొన్ని చిన్నటికి మైక్రోస్కోప్ కానీ ఇంకా ఏదో ఐటమ్స్ అవన్నీ ఏం అవసరం లేదు సార్ ఫ్రెండ్స్. ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఏదైతే మన ఎక్విప్మెంట్ పెట్టాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి, అది ఉంటేనే కనపడుతుంది, ఇది ఉంటే చేయగలం అనే నో టెన్షన్ అనమాట. ఏమేమి పెట్టుకోవద్దు, సింపుల్గా అయిపోతుంది అనమాట. నేను అలా డబ్ల్యూటీఆర్ ఐసీలు, పిఎంఐసీలు, పవర్ ఐసీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి చాలా మర్చి అనమాట, నో ప్రాబ్లం, చాలా ఈజీగా అయిపోతాయి. కింద ఏంటంటే ఐసీ కింద, ఐసీ కింద బాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, కనీసం చాలా బాల్స్ ఉంటాయి అనమాట. కనీసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను 100 ఉండొచ్చు, 200 ఉండొచ్చు. ఆ బాల్స్ అనేది కరెక్ట్గా మనకి షోల్డరింగ్ అయితే చాలు ఫ్రెండ్స్, అది హీట్ చేసి కరెక్ట్గా ఐసీ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. ఐసీ తీసాక చూడండి, చూసారు కదా సేమ్ నెంబరు, ఐసీ అనేది నెంబర్ తెలుసుకోండి చూడండి ముందా, డబ్ల్యూటీఆర్ఎస్ ఐసీ అంటే నెంబర్స్ ఉంటాయి అనమాట, 1965, 1995, 9565 ఇలా నెంబర్స్ ఉంటాయి అనమాట. అది నెంబర్స్ చూడి చూసిన తర్వాత మార్కెట్లో దొరుకుతాయి అనమాట, ఈజీగానే ఉంటాయి అనమాట. మనకి పెద్ద టెన్షన్ పడసలు, ఇప్పుడు ప్రతి మార్కెట్లో ఐసీలు అనేవి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, పవర్ ఐసీలు దొరుకుతున్నాయి, డబ్ల్యూటీఆర్ ఐసీలు దొరుకుతున్నాయి, ఈఎంఎంస్ ఐసీలు దొరుకుతున్నాయి, టోటల్ సిపియు ఐసీలు దొరుకుతున్నాయి, టోటల్ ఎన్ని ఐసీలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ప్రతి ఐటెం మార్కెట్లో దొరుకుతుంది అనమాట, మైక్రోస్కోప్ దగ్గర నుంచి అన్ని టోటల్గా అన్ని చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు, ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఫ్రెండ్స్. ముందు ఏంటంటే మీకు నెంబర్ చుట్టడానికి ఏదైనా అంటే భూతద్దాలు లాంటిది ఏదైనా తెచ్చుకోండి, జస్ట్ ఏదైనా నెంబర్ కనిపించాలి కదా, ఐసీ నెంబర్ ఏంటో ఐసీ నెంబర్ ముందుకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చెప్తున్నాను చాలా సింపుల్గా సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓ టెన్షన్ పడ అవసరం లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే మనం బాల్స్ దగ్గర ఐసీ తీసిన తర్వాత మొత్తం నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా క్లీన్గా చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఆ బాల్ అక్కడ ఉన్న బాల్స్ 100 బాల్స్ ఉన్నా, 50 బాల్స్ ఉన్నా కరెక్ట్గా అవన్నీ రీషోల్డర్ మళ్ళీ చేసుకొని నీట్గా చేసుకొని అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మళ్ళీ న్యూ ఐసీ వేసినప్పుడు ఏంటంటే కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ యారో మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్లో, అటు ఇటు యారో మార్క్స్ ఇస్తాడు ఐసీ పెట్టి పక్కన, కరెక్ట్గా ఫిక్స్ చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. నేను బోర్డు అనేది, బ్యాటరీ అనేది, డిస్ప్లే అనేది కనీసం బోర్డు బయటకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఆ ఫ్రేమ్ నుంచి బయటకు కూడా తెలియదు. చూడండి ఐసీఆర్ చేంజ్ చేస్తాను, సింపుల్గా సాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓ మనకి స్టా ప్లేట్స్ అని అవన్నీ ఇవన్నీ ఐసీ ఏమి అవసరం లేదు, న్యూ ఐసీ తెచ్చుకోండి, నార్మల్గా ఇచ్చేయండి. అది మనకేంటంటే ఐసీ దగ్గర బాల్స్ అని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నీట్గా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్, బాల్ టు బాల్ ఏది మిస్ అయినా నెట్వర్క్ రాదు ఫ్రెండ్స్, చూసుకోండి. పవర్ ఐసీ కూడా అంతే, పిఎంఐసీ కూడా బాల్ టు బాల్ కరెక్ట్గా క్లీన్ చేసుకోండి. మెయినండి ఇక్కడ మనం ఏ రిస్క్ అంటే ఎట్లా అంటే మీకు ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా హాఫ్ అన్ అవర్ కూడా కాదు ఫ్రెండ్స్, 13 మినిట్స్ 15 మినిట్స్ కరెక్ట్గా కూర్చుంటే సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మీకు ఈఎంఎంసీఐసీ కూడా ఈఎఫ్ఐలో, అది కూడా నెక్స్ట్ కొన్ని కొన్ని వీడియోలో చూపిస్తాను. ఏంటంటే ఎంఐ ఫోన్లు కానీ ఇవి కానీ కొన్ని ఏంటంటే హ్యాంగ్ అయిపోయి, హ్యాంగ్ అయిన లోగో ఇలా వచ్చేసి అనమాట, అవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని కూడా ఈఎఫ్ఐలో ఎలా చేయాలి, ఈజీగా ఏఎంఎంసీసీ ఎలా రీబోల్డ్ చేయాలి అని నేను కొన్ని కొన్ని వీడియోలు చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ఏంటంటే కొంచెం వీడియోలు అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఎలా అంటే నాకు 2-3 ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే లేట్ అయిపోతుంది నాకు. ఎప్పుడన్నా ఒక మనకి ఫ్రీ టైంలో నేను వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను, అంటే కొన్ని రిపేర్స్ కూడా ఎక్కువ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ఏ ఎక్విప్మెంట్ లేదు, నార్మల్ షోల్డర్ నడ్, నార్మల్ బ్లోయరు, నార్మల్ పేస్టే, నార్మల్ అయిపోద్ది అనమాట. మనం ఏమీ అంత టెన్షన్ పడి అవన్నీ చేయవలసిన లేదు, ఈఎంఎంసీఐసీ కూడా నార్మల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఏంటంటే ఫ్రెండ్స్ కొన్ని మనకి బ్లోయర్ చేస్తేనే అయిపోద్ది ఫ్రెండ్స్, లోయర్ చేసినా హీట్ చేసినా అవ్వకపోతే అప్పుడు ఐసీ జోలికి వెళ్ళండి. ముందు నెట్వర్క్ అక్కడ ఏంటంటే డబ్ల్యూటీఆర్ఎస్ దగ్గర ఐసీ 1.8 1.2
హోల్స్ ఉండదు అన్నమాట, ఓల్టేజ్ వస్తుంది. అవన్నీ చెక్ చేసుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చూడండి, ఆ షోల్డర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే మనకి మీరు గోల్డ్ కలర్లో ఉంది ఫ్రెండ్స్, అది కూడా 10 రూపీస్ అట్లా ఉంటుంది అన్నమాట. అది కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఏంటంటే షోల్డర్ నట్ హీట్లో ఉండి మనకి ఏంటంటే ఐసీ ఏంటంటే మార్కెట్లో దొరుకుతున్నాయి, తీసుకొచ్చి వేసేయడమే ఫ్రెండ్స్. మీరు చెప్పినంత ఈజీ కాదనుకుంటారు, చాలా ఈజీగానే ఉంటుంది. కాదు ఏంటంటే చేసే 15 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న కాంపోనెంట్స్ ఏది కదలకోకుండా ఆ హీట్లో ఇటు వెళ్ళకోకుండా రిమూవ్ అవ్వకుండా జాగ్రత్తగా తిని ఫ్రెండ్స్. కనీసం ఒక్క బాల్ కూడా మిస్ అయినా సరే నెట్వర్క్ రాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం అంత రిస్క్ తీసుకొని కొంతమంది ఏంటంటే ఆ బోర్డు బయట తీసి ఆ ప్లేట్స్ తీసేసి అంటే కొన్ని టైంలో తీయొచ్చులే, అంటే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న అట్లా WTR IC అవసరం లేదు. ఏదన్నా పవర్ ఐసి ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే షార్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఏదైనా బోర్డు ఇంకా డ్యామేజ్ ఉన్నప్పుడు అప్పుడు తీసి చేయాలి. ఇట్లా చిన్న చిన్న WTR IC కొంచెం PMIC పవర్ ఐసీలకి ఉంటాయి ఫ్రెండ్స్, వాటికి అయితే ఏం అవసరం లేదు, నార్మల్గా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. రిస్క్ అనుకోకుండా టెన్షన్ పడుకోకుండా జస్ట్ ఒక 15 మినిట్స్ అలా మొత్తం క్లీన్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా. ఫ్రెండ్స్ మనం ఎందుకు చేయలేం ఎందుకు అవ్వదని కాన్ఫిడెంట్గా చేయండి, అది అయిపోతుంది. చెక్ చేయండి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోద్ది. అంటే బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి మనకి సప్లై వస్తుందా లేదా, నెక్స్ట్ ఏంటంటే 3.2 వోల్టేజ్ అంటే 3.5 అలా వోల్టేజ్ అక్కడికి వస్తుందా, నెట్వర్క్ ఐసీకి ఎంత వోల్టేజ్ వెళ్తుంది, తర్వాత WTRS అప్ అండ్ డౌన్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది, అవన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీటర్ ఉంటే సరిపోతుంది, దాని మీద మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇలాగే నేను డైలీ కనీసం ఒక 10 సెట్స్ 5 సెట్స్ దాకా లేదంటే ఇంకా చాలా చేయొచ్చు. ఇలాగే నేను చాలా చేసాను శాంసంగ్ కానీ, రీసెంట్గా చాలా మొబైల్స్ తీసాను అన్నమాట. WTR IC నో సర్వీస్ ప్రాబ్లమ్స్ చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఏదో ఒక్కో అంటే ఎట్లా అంటే బోర్డు ఏదన్నా కొంచెం బెండ్ అయిపోయి ట్రాక్స్ కట్ అయిపోయి సప్లైస్ సరిగ్గా అప్ అండ్ డౌన్ వచ్చేసి ఏదో ఒక 10లో 1 2 అలా అవ్వనమాట. మిగతాయి మొత్తం నార్మల్గా అయిపోద్ది. ఎందుకంటే మెయిన్ ఏసీ మన 2G 3G ఐసీ ఉంటాయి కదా, అది కూడా చేంజ్ చేసి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే యాంప్లిఫైర్ ఐసీ ఉంటుంది. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా. ఐసీ డిషార్జ్ చేసిన తర్వాత మొత్తం ఏంటంటే నేను మొత్తం క్లీన్ చేసుకోండి. ఆ బాల్స్ అనేది ఎట్లా కరెక్ట్గా ఉండాలి. ఆ డిషోల్డరింగ్ వైర్ కూడా చెప్పాయి కదా ఫ్రెండ్స్, అది 10 రూపీస్ ఎంత ఉంటుంది అది కూడా తెచ్చుకొని ఉంచుకోండి. ఆ బాల్ టు బాల్ నేనైతే 12 వోల్ట్స్ షోల్డర్ నాడు ఉంది ఫ్రెండ్స్, దాన్ని బట్టి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఐసీ దగ్గర బాల్స్ టు బాల్స్ మళ్ళీ టచ్ అవ్వకూడదు. చూ
చూసుకోండి ఒకసారి నీట్గా ఉందా లేదా, ఆ బాల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా అని చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రెడ్మీలు, వివోలు, ఒప్పోలు, సామ్సంగ్లు, డబ్ల్యూటీఆర్ఎస్ అన్నింటిలో ఉంటాయి అన్నమాట. నో సర్వీస్ అండ్ ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది చెప్పే కదా. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ వైర్ చూసుకోండి. యాంటీ వైర్ మ్యాక్సిమం 100% 99% సిగ్నల్ యాంటీనా వైర్ దగ్గర ప్రాబ్లం వచ్చి కొన్ని కట్ అయిపోయి అక్కడ నుంచి వైరు ఇది ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం నెట్వర్క్ రాదనమాట. మిగతా అప్పుడు డబ్ల్యూటీఆర్ఐస్ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి పేస్ట్ అప్లై చేసి మళ్ళీ బ్లోయర్ పెట్టి నీట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తాను ఒకసారి మీకు, కరెక్ట్గా చూడండి అది ఎలా ఉందో లేదో కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఐసీలు మొత్తం మీకు అవసరమైన ఐసీలు మొత్తం తెచ్చుకొని పెట్టుకోండి. పవర్ ఐసీలు కానీ ఉంటాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మామూలుగా డబ్ల్యూటీఆర్ ఐసీలు ఎప్పుడు ఎనీ టైం ఏదో ఒకటి మనకి నెట్వర్క్ నో సర్వీస్ అనేది, లేదంటే పవర్ ఆన్ అవ్వకుండా ఫోన్ డెడ్ అవ్వడం, లేదా ఛార్జింగ్ ఐసీలు ఉంటాయి. కొన్ని ఐసీలకి ఏంటంటే నార్మల్గా ఛార్జింగ్ ఐసీలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి, అవి కూడా మనం తెచ్చేసుకోవచ్చు. త్రీ పాయింట్ ఫైవ్ వోల్టేజ్ మనకి బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి వస్తుందా లేదా ముందని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేరే వీడియోలు చెప్తాను, అది కూడా పవర్ ఐసీలు కూడా చేంజ్ చేస్తాను. ఏంటంటే నాకు కొంచెం తీరిక లేక అవి కూడా నేను పెట్టలేదు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అవ్వగానే నేను సెండ్ చేయడం పంపించేయడం చూస్తాను అన్నమాట. వీడియో తీయడానికి నాకు టైం ఉండలేదు ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను అంతే. తిరిగి టైంలో ఖాళీ టైంలో దొరికినప్పుడు మాత్రమే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. ఐసీ మాత్రం క్లీన్ చేయకుండా, డీషోల్డరింగ్ చేయకోకుండా మాత్రం ఒకటికి అయితే 5 to 10 minutes లేట్ అవుద్ది, మీరు కంగారు పడద్దు. నిదానంగా చూసి ఆ బాల్స్ టచ్ అవ్వకుండా చూసుకొని డీషోల్డరింగ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు మాత్రమే ఐసీ వేయండి ఫ్రెండ్స్. ఓ తొందరపడిపోయి మొత్తం మనం క్లీన్ చేసాం అయిపోయింది, నో అలా కాదు. బాల్ టు బాల్ చెక్ చేయండి. అయితే ఒక ఎంతైంది, ఒక 10 minutes 15 minutes లేట్ అవుద్ది. ప్రాబ్లం అనేది మనకి సక్సెస్ఫుల్గా చేయడానికి ట్రై చేయాలి. చూడండి ఇప్పుడు న్యూ ఐసీ అనేది నేను తీసుకుంటాను. ఇదిగో ఫ్రెండ్స్ ఐసీ అనేది, ఆ ప్యాకింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ మనకి మైక్రోస్కోప్ అన్ని ఎక్విప్మెంట్ ఉంటే మనం జూమ్ చేసి మొత్తం టోటల్గా చేయొచ్చు అన్నమాట. ఓన్లీ నేను ఏంటంటే జస్ట్ నార్మల్ మొబైల్ క్యామ్తో నేను వీడియో తీసాను, మీకు అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. నా దగ్గర చెప్తున్నా కదా ఏ ఎక్విప్మెంట్ లేవు సార్ ఫ్రెండ్స్, ఓన్లీ నార్మల్ బ్లోయర్, నార్మల్ షోల్డర్ ర్యాడ్. మనకి ఏంటంటే 60 rupees ఉంటాయి కదా, అలాంటి షోల్డర్ ర్యాడ్ యూస్ చేస్తున్నాను అనమాట బ్లోవర్సి. అయినా సరే ప్రాబ్లం అనేది ఏదో ప్రాబ్లం నేను ఐసీలోనే సాల్వ్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ నేను డైలీ. కరెక్ట్గా ముందు ఫిక్స్ చేయండి ఫ్రెండ్స్, అటు ఇటు పిన్స్ అనమాట. అంటే గోల్డ్ కలర్లో యారో మార్క్స్ ఇస్తాడు,
పేస్ట్ అప్లై చేస్తే కరెక్ట్ ఐసి కూర్చోబెట్టి అప్పుడు బ్లోయర్ అప్లై చేయండి. చూసారు కదా ఐసీ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది అనమాట, కరెక్ట్ కూర్చుంది అనమాట. పేస్ట్ అనేది అప్లై చేసి బ్లోయర్ చేస్తే హీట్కి ఏంటంటే ఆ బాల్ టు బాల్ అని అన్నీ షోల్డరింగ్ అవుతాయి అనమాట. ఒకసారి ఏంటంటే మొత్తం చూడండి ఫ్రెండ్స్, చుట్టుపక్కల అన్ని కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, ఐసీ చుట్టుపక్కల అయిన కాంపోనెంట్స్ అనేది ప్రాబ్లం వచ్చిందా, అవి ఏంటంటే మనకు హీట్ చేసేటప్పుడు అవి ఎగిరిపోతాయి అనమాట. ఆఖరికి ఆ చుట్టుపక్కల వేయడానికి ప్లాస్టర్ ఉంటుంది అనమాట, ప్లాస్టర్ కూడా నా దగ్గర లేదు ఫ్రెండ్స్, అలాగే నేను చేశానమాట. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నట్లకి ప్లాస్టర్ అనేసి కాంపౌండ్స్ ఎగరకోకుండా అన్నీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను బ్యాటరీ ఓపెన్ చేయలేదు, బోర్డు అయితే ఓపెన్ చేయలేదు, డిస్ప్లే ఆఖరికి డిస్ప్లే తీయలేదు, సిమ్ కూడా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్, అలాగే ఉన్నాయన్నమాట. ఒకసారి నేను బ్యాటరీ అనేది స్టిప్ పెట్టి మీకు ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. అది మొబైల్ అయితే ఆన్ అయింది కదా, వివోన వచ్చింది కదా, చూడండి. ఫ్రెండ్స్ 1 పాయింట్ వచ్చినా చాలు ఫ్రెండ్స్ సిగ్నల్ వరకు. తర్వాత ఏంటంటే మనకు ఐసీ చేంజ్ చేసాం కదా, 1 పాయింట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ అనేది మనకి ప్యానల్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకి డోర్ అని ఉంటుంది కదా, ఆ డోర్ యొక్క నెట్వర్క్కి సంబంధించి ఉంటాయన్నమాట. అప్పుడు చూడండి ఫ్రెండ్స్ నెట్వర్క్ వచ్చినట్టుంది, చూద్దాం చూపిస్తాను. ఆ డోర్ పెట్టినప్పుడే ఫుల్ సిగ్నల్ వస్తుంది ఫ్రెండ్స్, చూడండి నెట్వర్క్ వచ్చినట్టుంది. ఒకసారి మళ్ళీ లైట్గా హీట్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఐసీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు, అన్నీ మార్చాను కదా, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు నేను ఇందాక జూమ్ చేసి చూపించలేదు ఐసీ, అందుకనే మళ్ళీ తీసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట ఐసీని. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, అంటే ఇందాక ఆల్రెడీ నెట్వర్క్ వచ్చింది ఫ్రెండ్స్, కానీ ఏంటంటే మీకు ఐసీ మళ్ళీ జూమ్ చేసి చూపించలేదని నేను తీసానమాట. ఇందా చూసారు కదా మీరు, లేదంటే మీరు వీడియో బ్లాక్ బ్యాక్ వెళ్ళండి, మీకు నెట్వర్క్ 2 పాయింట్స్ అనేది వచ్చినాయి మీకు కనిపించింది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా బోర్డులో నుంచి నేను సిమ్ కూడా తెలియదు, చూడండి 1 పాయింట్ వచ్చింది, 2 పాయింట్స్, ఓకే చూడండి. మన బ్యాక్ డోర్ అనేది పెట్టినప్పుడు ఏంటంటే మనకి సిగ్నల్ యాంటెన్నా వైర్ అనేది వెళ్తుంది కదా, ఏంటంటే అక్కడ ఉన్న పిన్స్ అనేది మన బ్యాక్ డోర్ టచ్ అయినప్పుడు ఫుల్ నెట్వర్క్ వస్తుంది అనమాట, ఫుల్ సిగ్నల్ వస్తుంది, అన్ని పాయింట్లు వస్తాయి అనమాట. చూడండి ఇంకో థర్డ్ 3rd పాయింట్ వచ్చింది అనమాట, ఫుల్ సిగ్నల్ వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా మనకి WTR IC మార్కెట్లో దొరుకుతాయి.
ఏదైతే నో సర్వీస్ వచ్చిందో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ యాంటీనా వైర్ చెక్ చేయండి. అక్కడి నుంచి యాంటీనా కనెక్ట్ మనకి ఏంటంటే ఎలా అంటే బ్యాక్ డోరు అనేది సిగ్నల్ అనేది సిగ్నల్ వైర్స్ అనేది టచ్ అవ్వకపోయినా సరే అలా గోల్డ్ కలర్ పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఏంటంటే మదర్ బోర్డ్ మనకి ఫోన్లో బ్యాక్ డోర్ నుంచి ఆ బోర్డులో ఏంటంటే స్పీకరు స్పీకర్ ఉంటుంది అక్కడ ఉంటాయి అన్నమాట. ఈ పిన్స్ నెట్వర్క్ పిన్స్ ఆ బ్యాక్ డోర్కి ఉన్న పిన్స్ టచ్ అవ్వకపోతే కానీ నెట్వర్క్ రాదు. నెక్స్ట్ ఏంటంటే ఆ సిగ్నల్ యాంటీనా వైర్ చెక్ చేసేయండి, అప్పుడు కూడా రాకపోతే అప్పుడు WTR ఐసీలు సప్లైలు అక్కడ ఐసీకి సప్లైస్ వస్తున్నాయి లేదా అంటే 3.5 వోల్టేజ్ వస్తుందా లేదా మెయిన్ ఐసీకి, అక్కడ నుంచి ఏంటంటే యాంపిల్ ఐసీకి వస్తుందా, 4G 3G ఐసీకి వస్తుందా, నెక్స్ట్ ఏంటంటే అవన్నీ చెక్ చేసుకుంటూ వచ్చి తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏంటంటే అవన్నీ బాగుంటే WTR ఐసీ మార్చింది. మ్యాక్సిమం ఏంటంటే ఫ్రెండ్స్ 99% చెప్తున్నాను నో సర్వీస్ వస్తే కనుక సిగ్నల్ యాంటీనా వైర్ కానీ టచ్ అవ్వకపోవడం కానీ జరుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.